నా పేరు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ నా నేటివ్ వచ్చేసి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ మా నాన్నగారి పేరు కీర్తిశేషులు గాదరి మారయ్య గారు అమ్మ పురం సుజాత గారు నాకు ఒక అన్న ఒక చెల్లి గాదరి కిరణ్ కుమార్ మా అన్నగారి పేరు చెల్లెల పేరు గాదరి జ్యోతి మనోరమ మా ముగ్గురు సంతానంలో నేను మధ్య మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని గాదరి కిషోర్గా డాడీ వృత్తిరీత్యా టీచరు మా మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఏనేమిగా పనిచేస్తూ ఉండేవారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం ఉండబడినటువంటి సర్వేల్ రెసిడెన్స్ స్కూల్ గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటిది సంస్థానారాయణపురం మండలంలో అక్కడ చిన్నతనం ఉన్నటువంటి నా బాల్యం అంటే ఫిఫ్త్ టు టెన్త్ మేజర్గా వన్ టు ఫోర్త్ ఏమో స్కూల్లో డాడీ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఉన్నటువంటి నారాయణపూర్లో ఎక్కడ చదువుతుంటే ఎక్కడ తను చెప్తా ఉంటాడో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫోర్త్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఫిఫ్త్ టు టెన్త్ సిక్స్ ఇయర్స్ సర్వే రెజిస్ట్రేషన్ స్కూల్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి అరబిందో అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకోవడం దాని తదనంతరం డిగ్రీ ఎన్జి కాలేజీలో చేయడం దాని తర్వాత బిఎడ్ దాని తర్వాత అప్పుడు యూనివర్సిటీకి రెండు వేల నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి అప్పటికే డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్జీ కాలేజీలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క మాట మన తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకొని వారి భావజాలం పట్ల ఆకర్షితున్నాయి వారితో పాటు కలిసి నడవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో డిగ్రీలో నల్గొండలో ఉన్నప్పటి నుంచే నేను టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేయడం రెండు వేల నాలుగులో ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినామో దాని తరువాత రెండు వేల నా నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కొద్దిగా మనం ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి అక్కడ ఉండబడినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీలో వివిధ హోదాలలో పనిచేసిన తర్వాత రెండు వేల ఆరు తర్వాత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా పోయేటువంటి ఒక అవకాశం నా జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ క్రమంలోనే అక్కడ బీసీజేలో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేరి బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం దాని తర్వాత ఎంసీజే దాని తర్వాత ఎంఫిల్ దాని తర్వాత పిహెచ్డీ కూడా చేసి అక్కడ డాక్టరేట్ తీసుకొని డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్గా అవకాశం తెచ్చుకునేటువంటి ఒక సందర్భం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా లభించింది ఇక్కడ జరిగేటువంటి ఒక సందర్భం ఏంటంటే ఎప్పుడైతే రెండు వేల ఒకటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి దాంట్లో కొనసాగుతూ వచ్చినమో ఒక అదృష్టం ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీలో మేము ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ తీసుకురాచేటువంటి క్రమంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదం తీసుకొని దీక్షకు పోవడం ఆ సందర్భంలో మేము అక్కడ ఉండడం ఉవ్వెత్తినిగిసిపోయినటువంటి ఉస్మాని యూనివర్సిటీ ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశం అదృష్టం మాకు కలిసి రావడం వల్ల విద్యార్థులు ఎవరైతే బయటకు వచ్చారో కంటే ముందర నిలబడి దానికి నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశం దొరికింది లభించింది ఆ నాయకత్వం ద్వారానే మాలాంటి అందరికీ కూడా గుర్తింపు లభించిందనేటువంటిది ఇలా ఎలాంటి అతిశయోక్తి లేదు కేవలం ఉద్యమ కాన్సన్ట్రేషన్తో కేసీఆర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు పూర్తి స్థాయిలో నిమగ్నం అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ఉద్యమ ప్రస్థానం కేసులు వందల కేసులు పెట్టుకొని జైలపాలైనటువంటి పాలైనటువంటి సందర్భం దాదాపు నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకొని వివిధ సందర్భాల్లో పలుమార్లు అరెస్ట్ అయితే మొత్తం కలిపితే దాదాపు ఒక ఐదారు నెలలు జైల్లో ఉండేటువంటి ఒక పరిస్థితి వాటన్నింటినీ కూడా తెంచుకొని బయటకు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో తెలంగాణ సాధనలో ఒక విద్యార్థి నాయకునిగా ముఖ్య భూమిక పోషించేటువంటి ఒక సందర్భం నిజంగా కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తా అప్పుడు జేఏసీలో టీఆర్ఎస్ తరఫున కీలక భూమిక పోషిస్తూ ప్రతి సందర్భంలో అందరినీ తెలంగాణ ఉద్యమకాలం కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొత్తం మీకు తెలుసు ఎట్టకేలకు చిత్త చివరగా తెలంగాణని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధించడం అట్లా తెలంగాణ సాధించిన తరువాత ఎవరైతే ఉద్యమకారు ఎవరైతే రోడ్ల మీద పనిచేసి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు కనుక చట్ట సభలల్లో అడుగు పెడితే వీళ్ళందరికీ కూడా ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వారిని మనము సెలెక్ట్ చేసుకొని చట్ట సభలలో తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికినటువంటి సందర్భం కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అవకాశం ఇస్తే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే అందరి అవకాశంతోనే మొట్టమొదటిసారి శాసనసభలో తెలంగాణ మొట్టమొదటి శాసనసభలో మొదటిసారి ఎమ్మెల్యేగా కాలు పెట్టేటువంటి ఒక అవకాశం నాకు దక్కింది ఆ రోజు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు మనడు తుంగతుర్తికి అని తర్వాత ఓ సందర్భంలో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కేసీఆర్ గారితో మాట్లాడుతూ ఉంటే నగరికల్ నియోజకవర్గం కాంగ్రెస్లో మనం విలీనమైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నగరికల్ అనేటువంటిది సిట్టింగ్ ఉన్నది కాబట్టి అది కాంగ్రెస్కి పోయే స్థానం అదే తుంగతుర్తి మనకు వచ్చేటువంటి స్థానం నా కోటలో తుంగతుర్తి వచ్చినప్పుడు నువ్వు నా కొడుకు నీ కంపల్సరీ ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలనుకున్నా కాబట్టి నేను తుంగతుర్తికి మార్చిన అని చెప్తే నిజంగా ఆ రోజు కలలికేళ్ళు నీళ్ళు తీసుకొని ఒక అధినాయకుడు మనల్ని ఇష్టపడితే ఇంత గొప్పగా మనం గురించి ఆలోచన చేసి మనకి ఇంత గొప్ప అవకాశం ఇస్తానని చెప్పేసి అసలు ఊహించినటువంటి ఒక నూతన ఒక క్రమాన్ని నేను గమనించిన తొందరపడి అయ్యో నాకు నగరకల అవకాశం లేదని చెప్పేసి చేసిన పొరపాటు చేసిన లైఫ్లో ఈరోజు ఈ స్థాయికి వచ్చేటువంటి సందర్భం అవకాశం మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుండే అట్లా మొదటిసారి అడుగుపెట్టినటువంటి శాసనసభలో మొట్టమొదటి శాసనసభలో అడుగుపెట్టినటువంటి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప చరిత్ర ఏంటి అంటే మొదటి శాసనసభలో పెళ్లి కానటువంటి ఏకైక ఎమ్మెల్యే నేనే రెండు వేల పద్నాలుగులో అదే సందర్భంలో అతి చిన్న వయసులో ఆ ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది శాసన సభ్యులలో అతి చిన్న వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా నేను ఈ రెండు కూడా నాకు అవకాశం ఇచ్చి నేను చరిత్ర సృష్టించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ అనేటువంటి ఒక నేపథ్యం ఎవరైతే ఉద్యమంలో పోలీస్ యంత్రాంగం అంతా మమ్మల్ని కేసులు పెట్టి వందల కేసులు నూట డెబ్బై రెండు కేసులు పెట్టి జైలపాల్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఆ పోలీస్ యంత్రాంగం ఆ శాసనసభలోకి మేము పోతా ఉంటే మాకు సల్యూట్ చేస్తూ మిమ్మల్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి చూస్తే ఇంత గొప్ప మార్పు ఇంత గొప్ప అవకాశం పద్నాలుగు నుంచి కక్షలు కార్పణ్యాలతో ఉండేటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ కొట్లాడలొద్దు పంచాయతీలొద్దు ఫ్యాక్షన్ కొట్లాడలు లేకుండా మనం దీని ఏదైనా నూతన వరవడిని సృష్టించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఎలాంటి చిన్న గడబడలు లేకుండా కొట్లాటలు లేకుండా ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు అందాజా దశలు జరుపుకునేటువంటి పరిస్థితి ఉండకపోతుండే అక్కడ ఎందుకంటే కొట్లాటలైతే మటర్లు అయితే అని చెప్పేసి అలాంటి వాటిని దశల వారీగా సంవత్సరానికి రెండు మూడు ఊర్లను తీసేస్తూ ఒక సామరస్య పూరిత శాంతియుత వాతావరణానికి తుంగతూర్తి నియోజకవర్గానికి తీసుకురావడం వారి రక్తపేరులైనటువంటి భూములలో గోదావరి జలాలు కావాలంటే బియ్యంకి ఓటేయండి పోచంపాడ జిలాలు కావాలంటే బియ్యంకి ఓటేయని చెప్పి గోడల మీద రాసుకున్నటువంటి సందర్భం నుంచి ఎస్ఆర్ఎస్పి రెండవ దశకు సంబంధించినటువంటి కాల్వలు అవసరమున దగ్గర కాంట్రాక్టర్లు తీసి పేరు తప్పితే ఎక్కడ కూడా రాళ్ళు అడ్డం వస్తే వాటిని పేల్చి కాల్వలు క్లియర్ చేయకపోయినా వాటన్నింటినీ ఇప్పుడు పరిష్కరించి కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసినటువంటి మొట్టమొదటి చుక్క దాన్ని అనుభవించినటువంటి అవకాశం తుంగతుర్తి నియోజకవర్గానికి సూర్యాపేట జిల్లాకు మాత్రమే ప్రత్యేకంగా తుంగతుర్తి నియోజకవర్గంలో సాధించినాయి రహదారులు మంచి రోడ్లు జాతీయ రహదారులు మంచి రోడ్లు అదే సందర్భంలో క్వాలిటీ కరెంటు కోసం సబ్ స్టేషన్లు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కావాల్సినటువంటి సాగునీరు కావాల్సినటువంటి త్రాగునీరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తుంగతుర్తి నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇది గమనించి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండవసారి నాకు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించడం వాటిని కొనసాగిస్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం సరే ఎవరు ఊహించిన రీతిలో మొదట రెండు సంవత్సరాలు కరోనా వచ్చి కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ తర్వాత మేల్కొని పూర్తి స్థాయిలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా అనుకోండి తెలంగాణ రాష్ట్రంలో అనుకోండి మిగతా నియోజకవర్గాలతో పోటీ పడుతూ ముందంజలు ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే ఇంత గొప్పగా కొనసాగుతున్నటువంటి ఈ మొత్తం తెలంగాణ ఉద్యమం అనుకోండి తెలంగాణ అభివృద్ధి అనుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ అనుకోండి ఒక మంచి వ్యక్తిగా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ద్వారా అనుకోండి నాకు రాజకీయ జన్మ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ద్వారా అనుకోండి రాజకీయంగా నేను రెండుసార్లు నిలబెట్టినటువంటి నా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నన్ను దత్త తీసుకొని వాళ్ళ కొడుకులాగా భావించే అవకాశం ఇచ్చే సందర్భం అనుకోండి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా జీవితం చివరి శ్వాస వరకు వారికి అందుబాటులో ఉండి వారికి అందరికీ కూడా సేవ చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు సాగుతా అని చెప్పి తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్